తెలుగు ప్రజల హృదయాలలోనే కాదు ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరి గుండెల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చెరగనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం ఆయన ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన అంటే ఏదో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడం కాదు పేదల కన్నీళ్లు తుడవాలా పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం చేసినటువంటి నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అంతటి ప్రజాస్వామ్యాన్ని కూడా కట్టుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాల్ని ఈ రోజు తెలుగుదేశ పార్టీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రకాశం జిల్లాలో బల్లికురవ మండలంలో కొప్పురవాలపాలెం అనే గ్రామంలో అర్ధరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి వైనాన్ని వాళ్ళు చూస్తా ఉన్నాం ఇవాల తెలుగుదేశ పార్టీ కొత్తగా ఉన్నటువంటి సంప్రదాయం కాదు ఇది గతంలో అనేక మార్లు ఈ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలపైన దాడులు చేసినటువంటి సంఘటనలు కూడా చూసాం మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని రకాలుగా రాజశేఖర్ రెడ్డి గారినో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే జగన్ మోహన్ రెడ్డి గారినో మీ నోటికొచ్చినట్టు మాట్లాడి మీరేదో వాళ్ళ ప్రతిష్టను దిగజార్చాలనే ఆలోచనతో మీరు ముందుకు సాగితే దానికి ప్రతిఫలం ఉంటే సూర్యుడిపై ఉమ్మివేయాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ప్రతిఫలం వస్తుందో అదే విధమైనటువంటి ప్రతిఫలాన్ని మీరు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 2019 తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా ప్రజలు తీర్పునిచ్చినటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నారు దయచేసి ఈ సాంప్రదాయాల్ని ఇప్పటికైనా తిరోధకాలికి మనం కోరుతా ఉన్నాం మీరు విగ్రహాల మీద దాడి చేసి ఏదో సాధిస్తామని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణేతలు అందుకనే ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రతి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి మద్దతుని ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఒక నిన్నగాక మొన్న మాచర్ల ప్రాంతంలో ఎవడో ఒక తాగుబోతు ఎన్టీ రామారావు గారి విగ్రహం మీద ఏదో సుత్తితో కొట్టారని దానికి నానా రభస రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడిని మౌలుకొని తెలుగుదేశ పార్టీలో కింద స్థాయి కార్యకర్త వరకు కూడా ఏదో గొంతులు పెగులుచుకొని మాట్లాడినటువంటి పరిస్థితులు నిజంగా చెప్పాలంటే అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి స్థానిక శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించడం వాళ్ళని అరెస్ట్ చేయించడం అన్నీ కూడా జరిగిపోయాయి కానీ తెలుగుదేశం మాత్రం నానా యాగి ఎన్టీ రామారావు గారు బతుకున్నప్పుడు వెన్నుపోటు పొడిచి ఆయన చావు కారణమైనటువంటి వ్యక్తులు ఆయన విగ్రహాలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు దానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొడిచినటువంటి వెన్నుపోటు వల్లే ఎన్టీ రామారావు గారు మరణించినటువంటి పరిస్థితులు కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్టీ రామారావు గారి బొమ్మల్ని విగ్రహాలను అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రంలో రాజకీయంగా మరలా తిరిగి పునర్జీవితం పొందాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు 100 సంవత్సరాలు జయంతి ఉత్సవాలు జరుగుతాట నిజంగా సిగ్గుండాలా ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వానికి కొలదొచ్చింది ఎవరు మరణానికి కారణమైంది ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు ఇవాళ తెలుగుదేశ పార్టీ ఎన్ని వేషాలు వేసినా కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా మీ పార్టీ మీ పంద మీ ఇష్టం వచ్చినప్పుడు మాకు అభ్యంతరం లేదు కానీ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలపైన దాడులు చేయాలనో లేదా పెట్రోల్తో కాల్చాలనో లేకపోతే మరేదో అవమానకరమైనటువంటి రీతిలో చేయాలనే కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలే మీకు తగినటువంటి బుద్ధి చెబుతారన్న అంశానికి కూడా ఈ సందర్భంగా గట్టిగా చెబుతూ ఇటువంటి కార్యక్రమాల్ని దయచేసి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా కోరుతా ఉన్నాం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఆ తెలుగుదేశం నాయకులకు బుద్ధి చెప్పేలా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం దాని పోలీసు పరంగా ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన ఎంతటి పెద్ద నాయకులు తెలుగుదేశం నాయకులు అన్నా కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు
చట్టం తన తరపు తన పని తను చేసుకుంటూ పోతుంది.